జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇబ్రహీం నగర్ గ్రామంలోని ప్రభుత్వం తలపెట్టిన ఆరోగ్య కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు గంగారం, ఎంపీటీసీ గంగారెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ లక్ష్మణ్ పాల్గొన్నారు. మంచి ధోరణి, మన కేసీఆర్ గారి యొక్క మంచి ఆలోచన నిజంగా కూడా ఈ విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహమే లేదు. ఇది కేవలం ఒక్కటే ఒక్కసారి ఇచ్చి ఆగిపోవడం అనేది ఉండదు. ఇది సుమారు ఒక సంవత్సరంలో 4 కిట్స్ వస్తాయి మీకు ఇట్లాంటి. తర్వాత ఇది మొదటి క్వార్టర్, 2వ క్వార్టర్, 3వ క్వార్టర్, 4వ క్వార్టర్. ఈ విధంగా మనకు ఈ ఉన్నటువంటి ఈ కిట్స్ను కూడా మీరు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి కంపల్సరీ. అందులో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు ఒక్కొక్కసారి చూసి ఓపెన్ చేసి చూసినప్పుడు అన్ని వీళ్ళు విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ఐటమ్స్. అలాగే ఏ కార్యక్రమం తీసుకున్నా కట్టేసిన ఈరోజు కట్టివేలు రేపు అంటే మళ్ళీ మండలం స్టార్ట్ అయింది. కానీ మనవి వచ్చే వరకు జనవరి 1st వీక్ ఏదో ఉన్నట్టుంది షెడ్యూల్ ప్రకారంగా. ఇప్పుడు ఎందుకంటే కొత్త మనకు మండలంలో ఒకే టీం ఉంది కట్టివేలు కొరకు. ఒక మండలకు ఒక టీం పేరు పడేశారు, అంబులెన్స్, దానికి సంబంధించిన డాక్టర్స్, మెయింటెనెన్స్ అంతా. అది ఒక్కొక్క విలేజ్ లో అంటే ఒక రోజు 200 మంది చూస్తారు వాళ్ళు. ఆ విధంగా ఒక్కొక్క విలేజ్ లో 10 నుంచి 15 రోజులు కలుస్తుంది. మనకు వచ్చేసరికి జనవరిలో ఉన్నది. జనవరి తర్వాత ఎప్పుడైనా మండలేరు కోటారనే కట్టి సమస్యలు ఉన్నందుకు నిరంతర ప్రక్రియ ఏదో ఇది ఒక్కసారి చేసి చేత దుట్టుకునే అటువంటి ప్రభుత్వం కాదు. ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా నిరంతర ప్రక్రియగా ఈ తెలంగాణ గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పడంలో తప్పు లేదు. మన ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మేము తరగతి గదిలో ఎప్పుడూ పర్సనల్ హైజీన్ గురించి చెప్పుకుంటాము, కానీ ఇది అంటే మీరు ఎంతవరకు పాటిస్తారో పాటించారో తెలియదు. ఇప్పుడు ఈ కిట్స్ ద్వారా మీరు 100% మీ పర్సనల్ హైజీనిక్ అండ్ ముఖ్యంగా అమ్మాయిలు పర్సనల్ హైజీన్ని పాటిస్తూ శుభ్రంగా ఉండి మంచి ఆరోగ్యంగా ఎదగడానికి ఈ కిట్ మీకు ఎంతో ఉపకరిస్తుంది. ప్రభుత్వం ఈ కిట్లను అందజేయడం అనేది చాలా గొప్ప విషయం. దీనివల్ల ఆడపిల్లలకు చాలా లాభాలు ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్ని చూపి రెడీ ఉన్నాము.